హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బొబ్బు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త వ్లాగ్ మొదలు పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఫస్టే చెప్తున్నానని మీకు ఏమీ అనుకోవద్దు. ఈరోజు మా మామయ్యగారు నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట. అదే మొక్కజొన్న పొత్తు ఉంటుంది కదా, అది కాల్చాను. అది కాలిస్తే రెండు ముక్కల కింద తీసి నాకు ఇస్తున్నారనమాట. పెద్దది నువ్వు తీసుకో, చిన్నది నాకు ఇవ్వన్నారు. వద్దండి, నేను పెద్దది తినలేను, చిన్నది మీరు నాకు ఇవ్వండి, పెద్దది మీరు తీసుకోండి అని చెప్తున్నాను అనమాట. సరే కానీ అయితే నేను అన్నారు. ఈ లోపల అలా 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 మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఏం మాటలు, మా వారు ఊరెళ్ళారు కదా బెంగళూరు, ఎప్పుడు వస్తున్నాడు, ఏంటి ఫోన్ చేశాడా, ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు, అది ఇది అని అడుగుతున్నారు అనమాట. నన్ను చెప్తున్నాను, అదే ఏదో ఒక దేవస్థానం ఉందంటండి, అక్కడ అక్కడికి వెళ్ళారంట, వస్తారంట అని చెప్తున్నాను అనమాట. అవునా, ఎక్కడ ఏంటి అని చెప్పారు. వచ్చిన తర్వాత మొత్తం వివరంగా చెప్తారంటే అక్కడ బెంగళూరు దగ్గరలోనే ఉందంట, అక్కడ చూసి వస్తున్నారంట, రేపు మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తారా నేను చెప్తున్నాను అనమాట. ఈ లోపల అక్కడ మా పెద్దమ్మ పిలిచిందనమాట. ఏంటమ్మా అంటే, ఎవరికో పెళ్లి కుదిరిందంట, అది ఇది అని చెప్పుకొని వస్తుందనమాట. అవునా అమ్మ, ఫోన్లే బాగుంటుందంటే, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట, అది ఇలా అంటుంది. సరే అమ్మ అలాగా అయితే అన్నా. అంటే ఈ లోపల తెలిసింది ఏంటంటే, పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోడిద గుమ్మడి పాదు ఉండేదండి. ఆ పాదు అంతా అయిపోతే బోడిద గుమ్మడికాయలు అన్నీ కోసి లోపల పెట్టింది పాపం. నన్ను తీసుకెళ్ళిపోమంది ఒడియాలు పెట్టుకోవడానికి. నేనేమన్నానంటే వద్దులేమ్మా, అక్కడెక్కడే పెట్టేస్తాను, నీ రూమ్ ఖాళీగా ఉంది కదా, ఈ రూమ్లో పెట్టేయి, ఒడియాలు పెట్టుకునేటప్పుడు తెచ్చుకొని పెట్టుకుందాము అన్నాను. ఈరోజు మినప్పప్పు ఇసిరింది, ఆ పప్పు లోపల పెట్టడానికి వెళ్తే ఎందుకో ఇంట్లో స్మెల్ వస్తుందంట. ఏంటి అని చూస్తే బీరువాలో పెట్టి డోర్ వేసిందంట, చెక్క బీరువా అండి అది. అది ఏంటి నీరులా కింద కారణం చూస్తే బూడిద గుమ్మడికాయలు అన్నీ కూడా మూడో నాలుగో మొత్తం కుళ్ళిపోయి ఇంకా నీళ్ళు కారినట్టు అయిపోయిందంట. అబ్బో రామ, ఎందుకు ఇలా జరిగిందో ఏంటో, పోతే పోయినాయి కానీ కాయలతో ఉపయోగం లేదు కానీ, నాకు ఇల్లంతా క్లీన్ చేసుకోలేకపోయానమ్మా, గంట టైం పట్టింది అని అడుగు నొప్పి వస్తుంది, అది ఇది అని చెప్తుందన్నమాట పెద్దమ్మ. అవునా అమ్మ, ఓ 4 డేస్ నుంచి కిటికీలోంచి కొంచెం స్మెల్ వస్తుంది, కానీ ఏంటని ఏదో స్మెల్ వస్తుంది, ఏదో స్మెల్ వస్తుంది అది అంత తెలియలేదని నేను అన్నాను. నీకు వచ్చింది కదమ్మా, నాకు స్మెల్ కూడా రాలేదమ్మా, ఈ పక్కన కిటికీ మీ వేపుకుంది కదా, అందుకని నీకు వచ్చిందేమో అని చెప్తుంది అనమాట పెద్దమ్మ. ఇంకెలా చెప్పుకుంటూ పోతే మా కబుర్లకు అంతం ఉండదులేండి, ఇంకా బయట కూర్చున్నామంటే ఏవో మాటలు చెప్పుకుంటానే ఉంటాం అనమాట. అదే అంటుంది అమ్మ, చింతకాయలు వలవాలి కదా, ఇంకా వలవా ఏంటి అంటుంది. లేదమ్మా వలవాలి, రేపు మా ఆయనగారు వస్తారు కదా, ఆయన వచ్చిన తర్వాత వలుస్తాను, అది ఇది అని చెప్తా ఉన్నాను అనమాట ఆయనకి. అవునా అమ్మ, ఇంకా రెండు కాయలు ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు, నీ ఒడియాలు పెట్టేసుకో కుళ్ళిపోతుంది మళ్ళీని అని చెప్తుంది అనమాట. సరే అమ్మ పెట్టేద్దాంలే అన్నాను. మొన్నే పెట్టుకునే వాళ్ళం అండి, పొన్నం ముందు ఒడియాలు పెట్టుకోకూడదు, పుచ్చిపోతాయి అంటారనమాట మా సైడు. పొన్నం వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు పెట్టేసుకో అమ్మ అంది. ఇంకా స్టార్ట్ చేయాలండి, ఇంకా బూడిద గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, ఐ మీన్ పెసర వడియాలు, ఇటువంటి వడియాలన్నీ స్టార్ట్ చేయాలి. చింతపండు అంతా చేయాలి, మినువులంతా, పప్పు మరక పట్టించే చేయాలి, అన్నీ ఇప్పుడే చేయాలని మేము అన్నీ సమ్మర్లో చేసుకుంటాం అనమాట. ఇటువంటి పప్పులు అవి అన్నీ అంతా కూడా కారాలు ఉంటాయి కదా, కారం, కూర కారం, పచ్చడి కారం, ఇవన్నీ పెట్టించుకోవాలి. ఒకటని కాదు, మొత్తం చాలా పని ఉందండి, ఇంకా సమ్మర్ అంతా ఇదే పనులు మాకు. అదే అంటున్నాను అమ్మ, ఇంకొంచెం ఎండ రాని ఒడియాలు త్వరగా ఎండిపోతాయి కదా అంటున్నాను. బాగా ఎండ కాసినప్పుడు పెట్టకపోతే అండి, గుమ్మడి ఒడియాలు, పెసర ఒడియాలు గట్టి పడిపోతాయి అన్నమాట. అంత ఎండ బాగా కాసినప్పుడే పెట్టాలి దాన్ని. ఆ స్టోరీ అంతా అయిపోయింది, అయిపోయాక కాఫీ తాగాను కొంచెం, ఎందుకో ఈరోజు కొంచెం హెడేక్గా ఉంది, కొంచెం కాఫీ తాగాను మా అమ్మగారికి టీ ఇచ్చి, తర్వాత వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాను అనమాట. ఇంకా వంట అయితే చేయాలనుకోండి, మా అమ్మగారికి టీవీ పెడతాను అనమాట, సీరియల్స్ చూస్తారు ఆయన. ఇప్పుడు ఈ ఛానల్స్ ఏంటి, ఒక రిమోట్తో పెడితే సరిపోవు కదా, రెండు రిమోట్లు తీసుకోవాలి, ఏదో రకరకాల ప్రెస్ చేయాలి, అన్నీ ఆయనకు రావు అనమాట. టీవీ పెట్టమ్మా అంటారు, ఇంతకుముందు అయితే ఆయనే పెట్టేసుకునేవారు అనమాట. పెట్టి ఆయన వచ్చిన తర్వాత చూసి ఆయనకి ఏ ఛానల్ చూస్తారా, ఛానల్ సెలెక్ట్ చేసి పెట్టడానికి నేను కూర్చున్నాను అనమాట. ఈ లోపల ఆయన రానే వచ్చారు చూడండి.
వంట చేయాలి కదండి ఈ లోపల. ఇంకా ఆయనకు నచ్చిన ఛానల్ పెట్టి ఒక 5 మినిట్స్ కూర్చొని నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు ఎగ్ పొరుటు అంటారు కదా, అది చేస్తున్నానండి. కొద్దిగా రైస్, ఇటు పక్కన అయితే కొబ్బరి ఉండలు చేస్తున్నాను అనమాట. పూజ కది మాఘ శనివారం అదే జరిగింది కదా, పూజ కది కొట్టిన కొబ్బరి చెక్కలు ఉన్నాయన్నమాట, అవన్నీ తురుము పట్టి దాంట్లో బెల్లం వేసి దగ్గర ఉడకనిచ్చి కొంతగా నెయ్యి వేసి ఉండలు చుట్టడం ఏంటది, బాగా జిగురు వచ్చేలాగా బెల్లం ఉడకబెట్టాలన్నమాట. ఈ లోపల కర్రీ దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇవన్నీ వంటలు అయిపోయిన తర్వాత భోజనం చేసి మొత్తం ఇవన్నీ కడిగేటప్పుడు కానీ నీట్గా కడిగి పెట్టేటప్పుడు చాలా టైం పడుతుందండి. కొబ్బరి అంటే ఎంతమందికి ఇష్టమని మీకు, మీరు కూడా చేస్తారా? కొబ్బరిలో కొబ్బరి బిళ్ళలు, కొబ్బరి పాలకోవా, అలా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను, ఒకసారి కొబ్బరి కజ్జికాయలు చేస్తూ ఉంటాను అనమాట. నేను కొబ్బరి ఉండలు అయితే నాకు బెల్లంతో కదా, పెరలవి అయితే హెల్తీగా ఉంటుందని కొబ్బరి ఉండలు చేశాను అనమాట. బాగున్నాయా, మీకు నచ్చిందా? ఈ వీడియో మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్లోనండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న గంట కొట్టండి, ఆల్ అని వస్తుంది, ఆల్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. బాయ్ అండి. సర్వే జన సుఖనోభవంతు.